నిర్మాచనం అమాంతం అత్యంత ఆక్షేపణీయం. మన పట్టణ మోహన్ రెడ్డి 10th క్లాస్లో ప్రశ్నాపత్రాలు దొంగతనం చేసే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో తీసుకురావాలని స్వర్గీ ఎన్టీ రామారావు గారు ఈ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. దేశంలో చర్చల్లో లేని విధంగా ఆ యూనివర్సిటీకి ఆయనే ఛాన్సలర్ గా ఉండి దాని అభివృద్ధి కృషి చేసే కృషి చేసిన మహానుభావుడు. మరి అటువంటి విశ్వవిద్యాలయాన్ని ఆయన తదనంతరం ఆయన చనిపోయిన తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఏర్పడటం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో అదే విశ్వవిద్యాలయానికి డాక్టర్ తగిలించి డాక్టర్ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం ఏర్పడటం జరిగింది. మరి ఈనాడు మన పట్టణ మోహన్ రెడ్డి మొదటి చేసింది ఏమీ లేదు. వైద్య కళాశాలలు 16 స్టార్ట్ చేసామని అన్నారు. అదంతా బోగస్ అని వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు. 16 అనుమతి ఇస్తున్నామని అసెంబ్లీలో తీర్మానం చేసి 7 మాత్రమే సెంట్రల్ గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపడం జరిగింది. ఆ 7 కేవలం 3 మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. ఆ 3 ఒక్కొక్క దానికి 190 కోట్ల రూపాయలు చొప్పున సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తే దాంతో 3 విశ్వవిద్యాలయాలకి పనులు జరుగుతున్నాయి. మిగతా అన్ని అబద్దాలు, మంచి అబద్దాలు. అసెంబ్లీ సాక్షిగా ఇంతటి అబద్దాలు చెప్పినటువంటి ప్రభుత్వం చరిత్రలో లేదు దేశం మొత్తం మీద. మరి ఇవాళ ఏ హోదా ఉందని రాజశేఖర రెడ్డి పేరు దానికి తగిలించారు. కొన్ని కారణాల దృష్టి అని చెప్పడం జరుగుతుంది, కానీ ఆ కారణాలు ఏంటంది వివరించలేనటువంటి పరిస్థితుల్లో చేతకాని మంత్రులు, దద్దమ్మ మంత్రులు ఉన్నారు. ఆ వైద్య శాఖ మంత్రి చంద్రబాబు నాయుడు వేసిన తోటలో నేను కొమ్మని ప్రగల్భాలు పలికిన మహిళ ఇవాళ ఎన్టీఆర్ పేరు తీసేయడం సబ్బు అని చెప్తుంది. ఆవిడకి ఏమైనా సిగ్గు లజ్జ ఉందా? ఏ విధంగా ఎప్పుడు ఏ ఎండక గొడుగు పట్టుకునే ఇటువంటి మంత్రులు ఉన్నప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో మనం ఏ విధంగా ముందుకెళ్తాం? ఇవాళ అన్ని రకాల ర్యాంకులు రద్దు చేసి కేవలం సంక్షేమం అని చెప్పి ఇక్కడిన వర్గాల్లో కూడా కొద్ది మందికి ఇచ్చి కోట్ల రూపాయలతో పరిస్థితి చేసుకున్నటువంటి ప్రభుత్వం పోతేనే కానీ ఇక్కడ విద్యార్థులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ ఎటువంటి న్యాయం జరగదని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.